స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా 25 మంది గల క్యాబినెట్ లో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు స్థానం కల్పించడంతో పాటు ఎస్సీ మహిళను హోమ్ మినిస్టర్ చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. ఆయన స్ఫూర్తితో డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాల్లో భాగంగా ఆదివారం గంగనపల్లిలో జరిగే వైద్య శిబిరం విజయవంతం చేయాలని అన్నారు. మా జగన్ మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ఆంధ్ర రాష్ట్రమంతా మరి సామాజిక న్యాయం ఎలా పాటిస్తా ఉన్నారు, అదే విధంగా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఆయన ఉత్తేజకంగా సహాయం చేస్తూ మరి యాజ్ ఏ హోల్ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి కూడా ఆయన అత్యద్భుతంగా అంటే ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ చూడకుండా మరి ఆయన అన్ని వర్గాలని కూడా అభివృద్ధి చేస్తూ వస్తూ ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారికి మేము జీవితాంతం కూడా మేము ఆయనతోనే పయనిస్తూ ఆయన అభివృద్ధి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఆయన డెవలప్ చేస్తున్నటువంటి ఈ అభివృద్ధిలో కానీ మేము పాలిభాగస్థులు అయ్యింది ఆయనతో నడుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఆయనకి సంఘీభావంగానే ఆయనకి అంటే ఆయన చేస్తున్న దానిలో మేము కూడా ఏదో కొంత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జగన్మోహన్ హాస్పిటల్కి పెట్టడం జరిగింది. ఆయన స్ఫూర్తితోనే మరి ఈ హాస్పిటల్ ద్వారా ప్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. మన నేమంలో కండక్ట్ చేసాము. రేపు ఆదివారం మేము ఇక్కడ గంగనాపల్లిలో మళ్ళీ ఇంకో క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ క్యాంపులో మరి అన్ని వర్గాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా ఎలాగైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రాంతంతో కానీ కులంతో కానీ మతంతో కానీ అభివృద్ధి చేస్తూ ఉన్నారో అదేవిధంగా మేము పట్టిపోయి మెడికల్ క్యాంపులో కూడా ఎవరైతే అవసరతలో ఉన్నారో అది మెడికల్గా కానీ లేదా సర్జికల్గా కానీ ఏ వైద్యపరంగా ఏ అవసరం ఉన్నా కానీ ఆ మెడికల్ క్యాంప్కి వస్తే వాళ్ళకి డెఫినెట్గా మేము ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఏదైనా ఆపరేషన్స్ అవసరమైతే కనుక మా హాస్పిటల్ తీసుకొచ్చి చేయడం కానీ అన్నీ చేస్తాము.